రామచంద్ర జోన్ ఉపాధ్యక్షుడుగా శివకుమార్ జోన్ కార్యదర్శిగా చంద్రశేఖర్ జోన్ కోశాధికారిగా హేమలత తదితరులను ఎన్నుకున్నట్లు ఆయన ప్రకటించారు. జోన్ అధ్యక్షుడు రామచంద్ర మాట్లాడుతూ తాము క్రీడా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక దశ నుండి క్రీడాకారులను తీర్చిదిద్ది సక్రమమైన తర్ఫీదుతో జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీలకు తయారు చేసే ప్రణాళికను సహాయ వ్యాయామ ఉపాధ్యాయుల సహకారం తీసుకుని జోన్ పరిధిలోని క్రీడాకారుల విజయానికి తోడ్పడతామని ఆయన తెలిపారు. కాగా బాస్కెట్బాల్, కబడ్డీ, వాలీబాల్, టెన్నికాయిట్స్, అథ్లెటిక్స్, చాలాల జెడ్పీ హైస్కూల్లో హ్యాండ్బాల్, సాఫ్ట్బాల్, పెద్ద వెలుగుటూరు పాఠశాలలో త్రోబాల్, పుమ్నూర్ బసరాజు గవర్నమెంట్ హైస్కూల్లో ఖోఖో, చౌడేపల్లి పాఠశాలలో ఫుట్బాల్, మరిమాపులపల్లిలో బాల్, బ్యాడ్మింటన్, పెద్ద ఉప్పలపల్లి పాఠశాలల్లో నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు శివకుమార్, కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి హేమలత, పాఠశాలల హెచ్ఎంలు వెంకటరమణారెడ్డి, కేశవరెడ్డి, అమర్నాథ్, పీడీలు నౌషాద్, నందకుమార్లు పాల్గొన్నారు. అందరూ పీడీలు పీటీలు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. పిల్లలకు కూడా మంచి ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ అదే పిల్లలకు కూడా. ఈ జోన్ ఈ సంవత్సరము కొంత జోన్ తక్కువ చేశాడు అనుకుంటా. ముందు ఎన్ని మండలాలు ఉన్నాయి? ఓకే, లాస్ట్ ఎవరు జరిపింది జోనల్స్? ఏర్పడి 6 సంవత్సరాలు అయితే, ఈ 6 సంవత్సరాల ముందు ఏర్పడినప్పుడు రామసముద్ర మండలము, పొంగనూరు, తర్వాత చౌడేపల్లి, సోమల, గంగవరము, పలమనేరు, పెదపంజారి మండలాలతో 7 మండలాలతో ఒకటిగా ఉండింది. సోమల మండలం తర్వాత వచ్చింది పీలర్ జోన్లో కలవడం జరిగింది. 6 మండలాలతో మనం గేమ్స్ 6 సంవత్సరాలు నిర్వహిస్తున్నాము. ఏం చేస్తున్నామంటే మనకి ప్రతి సంవత్సరము ఒకే సెంటర్లో జరిపేదానికి వీలు కానప్పుడు గేమ్స్ కొన్ని విభాగాలుగా పెట్టుకొని జరుపుతున్నాము. జరిపినప్పుడు ప్రతి సంవత్సరము మనం ఏంటంటే ఈ 6 సంవత్సరాలు ఎటువంటి పొరపాట్లు లేకుండా చక్కగా జరుపుతున్నాము. ప్రతి ఒక్క సెంటర్లో కూడా ఇంతవరకు భోజనాలు ఏర్పాట్లు చక్కగా ఏర్పాటు చేసుకొని, ఎందుకంటే 2 గేమ్లు 3 గేమ్లు రకం కాబట్టి ప్రతి సెంటర్లోనూ భోజనాలు ఏర్పాటు చేసుకొని మంచి మంచి ప్రైజులు ఇవ్వడం జరిగింది. రోలింగ్ కప్స్, పొంగనూరుకు రోలింగ్ కప్స్ పెట్టాము. ఆ రోలింగ్ కప్స్తో పాటు ప్రతి సంవత్సరము మనము కొన్ని కొన్ని సెంటర్లో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇప్పుడు ఏమిటంటే కన్నా ఒక పలమేరు మండలము, గంగవరం మండలము వాళ్ళ అనుకూల రీత్యా వేరే జోన్కు, పలమనేరు జోన్ కావడం జరిగింది. మనం ఏమంటే ఈ మధ్య జోన్స్లో కూడా నియోజకవర్గాల వరకు జోన్ అంటే అక్కడ పోయి కూర్చున్నప్పుడు నియోజకవర్గాల వరకు జోన్ అంటే కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనకు రొప్పిచెల్ల, పులిచెల్ల అవి పుమ్మూరు నియోజకవర్గం వస్తాయి. సదుము అటువంటివి అవి చాలా నియర్ బై పీలేరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటప్పుడు సెంటర్స్ మాత్రం 14 సెంటర్స్ పెట్టి 14 సెంటర్స్కు ఏ స్కూల్ అనుకూలంగా ఉన్నాయో అట్లా అడ్జస్ట్ చేయడం జరిగింది. అట్లా అడ్జస్ట్ చేసినప్పుడు మన పుమ్మూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పులిచెల్ల, రొప్పిచెల్ల, సదుము వచ్చి పీలేరు జరుగుతుంది జరిగింది. పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పెదపంజాది పొంగనూరు రావడం జరిగింది. అలాగే మానపల్లి జోన్లో రామసముద్రం నుండి పొంగనూరు జోన్లో రావడం జరిగింది. రావడం వల్ల కొంచెం జోన్ చిన్నది, ఎందుకంటే 2 జోన్లు అంటే అవి కొంచెం స్కూల్స్ బాగా స్ట్రెంగ్గా ఉండే మండలాలు. ఏదంటే పలమనేరు కానీ, గంగవరం కానీ కొన్ని ఎక్కువ స్కూల్స్ ఉన్నాయి. అవి ఎక్కువ స్కూల్స్ పోయిన తర్వాత సోమల మండలం వచ్చింది. సోమల మండలంలో కొంచెం తక్కువ స్కూల్సే కాబట్టి జోన్ ఉంది. నేను గత 6 సంవత్సరాలు ఈ పొంగనూరు జోన్లోనే పార్టిసిపేట్ చేశాను. మ్యాక్సిమం ఈ జోన్ ఒక విశేషం ఏమంటే
ఒక సెక్రటరీ ప్రెసిడెంటే కాదు, టోటల్ ఆల్ పీడీస్ పీఈటీస్ అందరూ కూడా వాళ్ళే ప్రెసిడెంట్ వాళ్ళే సెక్రటరీగా అనుకుని ప్రతి ఒక్కరూ ఇండివిజువల్ వర్క్ చేశారు. ఇక్కడ ప్రెసిడెంట్ సెక్రటరీ నా మాత్రమే కానీ ప్రతి ఒక్కరూ అందరూ బాగా వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఈ సెక్రటరీ పోస్ట్ నాకు ఇచ్చినందుకు ముఖ్యంగా డివైఓ గారి సార్కి, తర్వాత ఇక్కడ హెచ్ఎం సార్ వారికి, పీడీలకి పీటీలకి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇచ్చిన పదవిని చక్కగా నిర్వహిస్తానని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. పుమ్నూర్ రూరల్ మండలం ధర్మవరం పల్లెలో ప్రాథమిక పాఠశాలలో పుమ్నూర్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దంత సంరక్షణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్ డెంటల్ అసోసియేషన్ జిల్లా సమన్వయకర్త మరియు రోటరీ సభ్యులు డాక్టర్ శరణ్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు దంత సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించి నోటి దుర్వాసన, పిపి పళ్ళు, చిగుళ్ల వాపు నుంచి ఉపశమనం పొందారని సూచించారు. ఇక గ్రామీణ ప్రాంతాల ప్రజలైతే ఎక్కువగా దంతాలను బొగ్గు, వేప, కానుగ పుల్లలతో తోముకోవడం మంచిది కాదన్నారు. అలా తోముకోవడం వలన దంత సమస్యలు వస్తాయన్నారు. దంతాలను ప్రతి ఒక్కరూ బ్రష్తో పేస్ట్ను వాడి పళ్లను తోముకోవాలని చెప్పారు. ఇండియన్ డెంటల్ కోల్గేట్ వారి సౌజన్యంతో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సుమారు 150 మంది విద్యార్థులకు ఉచితంగా పేస్టు, బ్రష్లను ఉచితంగా పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఈఎస్ భాస్కర్ మాట్లాడుతూ, పుమ్నూర్, చౌడేపల్లి, రామసముద్రం మండలాల్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరియన్ మధుసూదన్ రెడ్డి, ధర్మవరంపల్లె, మొరంపల్లె, పెద్ద అల్సాపురం, నల్లగుట్లపల్లి పాఠశాలల్లో హెచ్ఎంలు శివకుమార్, శ్రీనివాసులు, గంగాభవాని, మణి, ఉపాధ్యాయులు మణి, నాగరాజు, ఆరిఫ్, శరత్ బాబు విద్యార్థులు పాల్గొన్నారు. ధర్మవరంపల్లి ఎంపీపి స్కూల్ నందు ఉచిత దంత అవగాహన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇండియన్ డెంటల్ అసోసియేషన్ కాల్గేట్ వారు మరియు రోటరీ క్లబ్ పుమ్నూర్ సెంటర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో వాళ్ళకి దాదాపుగా 250 మంది పిల్లలకు గాను అవగాహన కల్పించడం జరిగింది. దంతాలు, వాటి యొక్క ఇంపార్టెన్స్, వాటిని ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి చర్చించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో పిల్లలందరికీ కూడా ఉచితంగా పేస్ట్ బ్రష్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎలా పళ్ళు తోముకుంటే వాళ్ళ దంతాలు జీవితాంతం ఎలా ఉంటాయి అనే ఉద్దేశం దాని గురించి క్లుప్తంగా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఎస్ భాస్కర్, మధుసూదన్ రెడ్డి అలాగే ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమం ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. చిన్నపిల్లలు ముఖ్యంగా పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు పళ్ళు తోముకోవడం కూడా తెలియకుండా వాళ్ళు వేప పుల్లలు, ఉప్పు, ఇటుక ఇటువంటి వాటిని వాడుతున్నారు. వాటిని నిలిపేసి మంచి పద్ధతుల ద్వారా పళ్ళను తోముకుంటే వాళ్ళ పంటి ఆరోగ్యం బాగుంటుంది ఉద్దేశంతో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ వారు, చిత్తూరు బ్రాంచ్ అలాగే కాల్గేట్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎస్ఆర్టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పుమ్నూర్ టీడీపీ కార్యాలయంలో బుధవారం టీడీపీ నాయకుల కార్యకర్తల సమావేశాన్ని పుమ్నూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన వెంకటరమణరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి, అమరావతిలో నూతన రాజధాని నిర్మాణానికి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. చంద్రన్న బీమా పథకం, నిత్యావసర సరుకుల పంపిణీలో నిబద్ధత, రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల నిర్మాణాలు త్వరితగతిన సాగేలా కృషి చేయడం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు రాబట్టే దిశగా ఎంతో కృషి చేశారన్నారు. అలాగే పారిశ్రామికవేత్తలను రప్పించి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపన కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్లి ప్రచారం చేసి వారి మద్దతు పొందాలని హితవు పలికారు. ప్రతిపక్షం వారు ప్రభుత్వంపై చేస్తున్న చౌకబారు విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఎస్ఎం రఫీ, పట్టణ అధ్యక్షులు ఖలీల్ అహ్మద్, రూరల్ అధ్యక్షులు నాగరాజ్ యాదవ్, ఎంపీటీసీలు కేశవరెడ్డి, వెంకటస్వామి, జిల్లా సర్పంచుల సంఘ కార్యదర్శి పి చంద్రారెడ్డి, జిల్లా మైనార్టీ సంఘ సభ్యుడు బాబు, మాజీ ఎంపీపీ ఆర్ రత్నమ్మ, కాస్టర్ శ్రీకాంత్, సిడీసీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ కేశవమూర్తి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సుబ్బరాయప్ప, టీడీపీ నాయకులు ఆనంద్, ప్రసాద్ రెడ్డి, నట్రాజ్, మధుసూదన్ రాయల్, అక్కిం రమేష్, దినేష్, శ్రీనివాసులు, చంద్ర, మునిరెడ్డి, కృష్ణ నాయక్, రెడ్డిశేఖర్, మోహన్, గంగాధర్ మొదలగు వారు పాల్గొన్నారు.
ప్రతి 14వ తేదీన కూడా మండలంలో కానీ లేదా అర్బన్లో కానీ అంటే జిల్లా పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మన గౌరవ జాతీయ అధ్యక్షుడైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అదేవిధంగా యువ సోదరులు జిల్లా నేషనల్ జాతీయ సెక్రటరీ గారైనటువంటి లోకేష్ బాబు గారు వారు ఇచ్చిన ఆదేశాల మేరకు కూడా మామూలుగా కూడా ఆనవాయితీ కూడా 14వ తారీఖున ఒక రోజు ఎక్కువ ముందు మరి ప్రతి మండలంలోనే కూడా ఆ యొక్క మండల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సమన్వయ కమిటీ అయితే నియోజకవర్గ ఆధ్వర్యంలో నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమన్వయ కమిటీ సంబంధించినటువంటి మెంబర్లు కానీ అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో కూడా ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్క మండలంలో ఎందుకంటే చాలా పర్యాయాలు అక్కడ రొప్పిచర్లో జరగడం జరిగింది, అదేవిధంగా పులిచర్లో జరగడం జరిగింది, సోమంలో జరగడం జరిగింది, అదేవిధంగా చౌడేపల్లో జరగడము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చాలా పర్యాయాలు ఇక్కడ కూడా కొమ్మలూరు హెడ్ క్వార్టర్స్లో కూడా మరి పట్టణ హెడ్ క్వార్టర్స్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు కూడా మనం రెగ్యులర్గా మీటింగ్లు అనేవి నడుపుకుంటూ ఉన్నాము. ఆ మీటింగ్లతో పాటుగా కూడా ఇప్పుడు ఎందుకంటే దాదాపు మనము మన 2 సంవత్సరాలు అయింది ఇప్పుడు మన పార్టీ రూలింగ్లోకి వచ్చి కూడా 2 సంవత్సరాల క్రితం మనము ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున కూడా ఎందుకంటే 100 రూపాయల మెంబర్షిప్ కార్డు కూడా ఏర్పాటు చేసుకుని అందరికీ కూడా కార్డు కూడా రావడం జరిగింది. ఏదో కొద్ది ఒక 5% 2% అక్కడ మిస్ అయ్యే కార్డులు రావడం కూడా 100 రూపాయలు తప్పిన దాంతోపాటుగా కూడా ఆ 100 రూపాయల సభ్యత్వంతో పాటుగా కూడా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు మన కార్యకర్తల సంక్షేమ నిధి అని చెప్పని కార్యకర్తల సంక్షేమాని కోసము ఎందుకంటే యువ నాయకులు చాలా గొప్ప పట్టుదలతో కూడా ఒక సిద్ధాంతకర్తగా కూడా కొత్త నూతన వరవడితో ఈ దేశంలో మనము కార్యకర్తలకు ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పని ఉద్దేశపూర్వకంగా కూడా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరి కష్టార్జితం కూడా అంటే 100 రూపాయల ఒక పైసా ఎక్కడైనా కష్టంలో ఆర్థిక స్థమతలు ఇబ్బంది లేని వారికి కానీ లేకుండా పోతే ఏదైనా యాక్సిడెంటల్ ఇబ్బందులు వచ్చినా కానీ లేకపోతే పార్టీలో ఇతర కార్యక్రమాల్లో ఏదైనా ఇబ్బందులు జరిగి మరి స్కూల్లో చదువుకు కావచ్చు లేకపోతే ఇతర కార్యక్రమాలకు కావచ్చు మనం పార్టీ కలెక్ట్ చేసే డబ్బే కాకుండా కూడా ప్రతి కార్యకర్త నుండి కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాన్ని కొత్త నూతన రోజుల్లో చేస్తే బాగుంటుందని చెప్పని ప్రపంచంలోనే కాదు దేశంలోనే కాదు ఏ పార్టీ చేయనంత ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరి భాగం కూడా కష్టార్జితమైన భాగం ఎవరికైనా ఒక కష్టంలో ఉండే కుటుంబానికి కానీ కష్టంలో ఉండే వ్యక్తికి కానీ మరి ఇబ్బందుల్లో కోల్పోయినటువంటి ఆర్థిక స్థోమత యాక్సిడెంటల్ కావచ్చు ఇట్లా వాటికి ఉపయోగం చేస్తే బాగుంటుందని చెప్పని మన వంతు శ్రమను కూడా ఒక గుప్పెట్లోకి తీసుకొని మరి మన అందరి మధ్యలో కూడా మనకి ఖర్చు పెట్టడం కూడా చాలా గొప్ప విశేషం అని చెప్పని మీకందరికీ కూడా తెలియజేయ తప్పదని చెప్పని మనం చేస్తున్నాం. ఎందుకంటే మనం చాలా కార్యక్రమాల్లో కూడా మనం ఏ ఆటో ఎక్కినా కానీ లేకపోతే ఈరోజు ఒక హోటల్లో భోంచేసినా కానీ కనీసం ఒక భోజనం తిన్నా ఈరోజు 60-70 రూపాయలు అయిపోతుంది. లేకపోతే ఆటో ఎక్కి దిగినా కానీ 40-50 రూపాయలు అవుతుంది ఆటో ఎక్కి దిగితే. లేదా ఒక పట్టణంలోకి వచ్చిన సందర్భంలో రోజుకు 200-300 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే చాలా శక్తి తక్కువ ఉండేవాళ్ళు కూడా 100 రూపాయలు అంటే ఆ రోజు ఖర్చు పెట్టేదానికి ఈరోజు ఆ ప్రభుత్వం ఆ యొక్క ఆర్థిక స్థోమతను బీదలు కావచ్చు మధ్యతరగతి కావచ్చు ఎవరికైనా కానీ ఆ యొక్క శక్తిని మనకి ఇవ్వడం కూడా జరిగింది భగవంతుడు. అందుకే కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు ఓ యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు అంటే మన వంతు శ్రమను కూడా మనము మనం ఇతరులకు వెచ్చించే కార్యక్రమంలో మనం గర్వపడదగ్గ కార్యక్రమం అని చెప్పి ఆ అవకాశాన్ని మనకు లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ అందించినారని చెప్పని మనము ఈనాడు తలుచుకోక తప్పదని చెప్పని చెప్పని మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే యుద్ధాలు చేస్తారు చాలా పార్టీలు కూడా ఇక 100 రూపాయలు మేము ఎందుకు ఇవ్వాలా మెంబర్షిప్ ఎందుకు చేయాలా చేయాలని చెప్పి అంటే మనము ఎంత దాన ధర్మంలో మనం కూడా భాగస్వాములైనాము మనకు ఆ అవకాశము పార్టీ కల్పించినది అవకాశము అంటే మనము ఒక పైసా ఎక్కడైనా ఇస్తే దానానికి ఇస్తే అది లెక్కలేక రాకుండా పోయినా కానీ
ఈరోజు మన శ్రమ మన దానం అని చెప్పినది ఎక్కడో ఒక దిక్కులో పార్టీ ఆధ్వర్యంలో మన తరఫున కూడా జరుగుతూ ఉందంటే మనం ఒక 100 మంది వేస్తే 1 రూపాయి, అదే 1000 మంది 1000 పైసలు వేస్తే అదే 10 రూపాయలు, అదే లక్ష వేస్తే 100 రూపాయలు అవుతుంది. కాబట్టి ఎక్కడో దిక్కులో మన శ్రమను కూడా మనం ఉపయోగిస్తున్నాము, దాన ధర్మానికి చేస్తున్నామని అంటే అది మనకు గర్వతగ్గ కార్యక్రమం అని చెప్పి మీకు అందరికీ మనం చేస్తున్నాం. ఈరోజు చాలా మంది పార్టీలు కూడా ఈరోజు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అయ్యా ఇంత కొత్త విధానంలో 100 రూపాయల పార్టీ సభ్యత్వాన్ని చేశారని చేసామని చెప్పని ఈ విధంగా ఈరోజు మొన్ననే లోకేష్ బాబు చెప్పారు. 20 కోట్ల రూపాయలు ఈరోజు 100 రూపాయల మనం చేసిన సభ్యత్వంలో 20 కోట్ల ఈరోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి కుటుంబాలకు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వ్యక్తులకు, అదేవిధంగా యాక్సిడెంట్లో ఇబ్బందులైన వ్యక్తులకు, ఆ కుటుంబంలో చనిపోయిన వ్యక్తికి ఈరోజు దాదాపు 20 కోట్ల రూపాయలు మనము ఇన్సూరెన్స్ ద్వారా లబ్ధి పొందడం జరిగిందని చెప్పి మీకు అందరికీ మనం చేస్తున్నాను. అదేవిధంగా దాదాపు 2000 మందికి పైన వారికి చనిపోయిన వారికి ఈరోజు 5 లక్షల వరకు మన పార్టీ ఈరోజు ఇచ్చిన దాఖలు. దాదాపు ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టు మన నియోజకవర్గంలో దాదాపు 34 మందికి 30,000 నుండి 1,00,000 రూపాయల వరకు ఆర్థిక ఇబ్బందులు కోరుకునేటువంటి కార్యకర్తలు మన నియోజకవర్గంలోనే మనం మన మధ్యలో అందుకోవడం జరిగిందని చెప్పి మీకు అందరికీ ప్రమాణం చేస్తున్నాం. ఈరోజు మనకు చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మన ముఖ్యమంత్రి గారు ప్రజలకు భరోసా ఇచ్చి సంక్షేమ కార్యక్రమాల్లో మనం రైతులు ఆదుకోవాలా, మహిళలను ఆదుకోవాలా, మరి అదేవిధంగా కూలినాలు చేసే వాళ్ళు ఆదుకోవాలా, ఆర్థికంగా ఇబ్బందులు ఉండే వాళ్ళ అందరినీ కూడా ప్రభుత్వ పరంగా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. అది దుర్వినియోగానికి దూరంగా కూడా ఎవరైతే అర్హులైతే అర్హులున్నారో వారికి పింఛన్లు రావాలా, అర్హులైన వారికి ఇల్లు రావాలా, అర్హులైన వారికి అప్పు తోసుకోవాలా అని చెప్పిన కార్యక్రమంలో నిమగ్నమైనటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ముందు తీసుకొచ్చిన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మనము ప్రజల్లో మనం అందరూ కూడా నిక్కచ్చిగా కూడా గ్రామాల్లో అందించే కార్యక్రమంలో అందరూ కూడా మనం అందరూ పూర్తితో ఈరోజు భాగస్వాములు కావడం జరిగిందని చెప్పి మీకు అందరికీ మనం చేస్తున్నాను. ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా మీకు అందరికీ బాగా తెలుసు ఈరోజు రుణమాఫీ చేశారు. ఈరోజు మరి రేషన్ బియ్యం తీసుకుంటే ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యం వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు పారదర్శకంతో బఠనీలు గుర్తేస్తే ఎక్కడా దుర్వినియోగం జరగకుండా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి వ్యక్తి కూడా బియ్యం అందే కార్యక్రమము, ఆ రేషన్ కార్డు కూడా సక్రంగా బియ్యం అందే కార్యక్రమం కానీ కృష్ణాలు అందే కార్యక్రమం కానీ మన ముందు అందివ్వడం కూడా జరిగింది మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా పెన్షన్ తీసుకుంటే కూడా ఇదివరకు ఎప్పుడు పెన్షన్ వస్తుందో, ఎప్పుడు పోతుందో, 3 నెలలకు వస్తుందో, 6 నెలలకు వస్తుందో, మనకు అందవలసిన పెన్షన్ మధ్యవర్తులు ఎవరు అందుకుంటున్నారో, లేకపోతే సరిపోయిన వారు పెన్షన్ ఎవరు తీసుకుంటా ఉన్నారో తెలియలేని పరిస్థితుల్లో ఇదివరకు కూడా 2 సంవత్సరాల పూర్వం మునుపటి ప్రభుత్వం జరిగిన దాఖలాలన్నీ కూడా మనకు అందరికీ బాగా తెలుసు. ఈరోజు మన ముఖ్యమంత్రి ఈరోజు ప్రతి వృద్ధులకు కానీ, మరి వికలాంగులకు కానీ, మరి వితంతువులకు కానీ ఈరోజు నిక్కచ్చిగా కూడా అర్హులైన వారికి అందరికీ తక్షణంగా కూడా నెలవారీ 3వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు కూడా ఈరోజు 1000 రూపాయలు కానీ 1500 కానీ మరి NTR భరోసాతో ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా గర్వంగా దిగ్విజయంగా అందించే కార్యక్రమంలో భాగంగా కూడా రైతు మన కార్యకర్తలందరూ కూడా సగర్వంగా మన ముఖ్యమంత్రి ఇచ్చిన చొరవతో ఈరోజు గ్రామాల్లో మనం అందరూ కూడా అందించడం జరుగుతూ ఉందని చెప్పి మీకు అందరికీ కూడా మనం చేస్తున్నాను. చెప్పారు పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పారు. పొలిటికల్ గవర్నెన్స్ లో భాగంగా ఈరోజు గ్రామాల్లో మరి మన జన్మభూమి కమిటీని ప్రతి గ్రామంలో కూడా ప్రతి పంచాయతీలో కూడా ఈరోజు 4 మందిని మహిళలను భాగస్వామ్యం చేశారు. అక్కడ అదేవిధంగా అడుగు బలహీన వర్గాలను భాగస్వామ్యం చేశారు. అక్కడ జన్మభూమి కమిటీ ఆధ్వర్యంలో పింఛన్లు అందుకునే పరిస్థితి కానీ, లేకపోతే ఏ కార్యక్రమం వచ్చినా కానీ ఒక పని ప్రభుత్వం ద్వారా సిమెంట్ రోడ్డు వేయాలన్నా కానీ, ఒక పని చేయాలన్నా కానీ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఆ యొక్క పంచాయతీలో ఆ యొక్క జన్మభూమి కమిటీ ఆధ్వర్యంలోనే పని ఏర్పాటు చేసుకుని పని చేసుకునే సౌకర్యం కూడా మనకు అందరికీ కూడా కల్పించడం జరిగిందని చెప్పని మీకు అందరికీ మనం చేస్తున్నాను. చిత్తూరు జిల్లాలో గత 5-6 మాసాలకు ముందు విస్తృతంగా కురిసిన వర్షాలకు కుమ్మూరు నియోజకవర్గంలో పలు చెరువులు కుంటలు నిండిన పట్టణం మధ్యలో గల కుమ్మమ్మ చెరువులోకి ఏ మాత్రం నీరు రాకపోవడం వల్ల వీడు పారిపోతుంది. దానికి తోడు చెరువుల్లో తుమ్మ చెట్లు, ముళ్ళ కంపలు, కొదలు విపరీతంగా పెరిగిపోయి NS పేట జన నివాసాలలోకి పాములు మరియు విషపురుగులు జోరుపడుతున్నాయని అన్నారు. ఇక రాత్రిపూట అయితే జనాలు బయటకు రావడానికే భయపడుతున్నారు.
ఇక చెరువు క్రింద ఆయకట్టు భూములు నీటి పారుదలకు నోచుకోకుండా పొలాలన్నీ బీడిపారి ఉన్నాయి. ఎగువ ప్రాంతమైన కర్ణాటక రాష్ట్ర సరిహద్దులలో ఆ ప్రాంతం విరివిగా చెక్ డ్యాంల నిర్మాణం, చెరువులను విరివిగా అభివృద్ధి పరచడం వలన పూర్వం నుండి కర్ణాటక రాష్ట్రం నుండి వచ్చే జల వనరులు పూర్తిగా ఆగిపోయి చుక్క నీరైన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి రావడం లేదు. కర్ణాటక రాష్ట్ర సరిహద్దులలో ఆంధ్ర ప్రాంత ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకునే నాయకులు కరువై ఆంధ్ర బెల్ట్ ఏరియాల చెరువులు, కుంటలు చుక్క నీరు లేని పరిస్థితులలో పగళ్లు భారీ ఎండిపోతున్నాయి. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు నికరంగా రావాల్సిన వరద నీరుకు అడ్డుకట్టలు వేయకుండా కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదించి కర్ణాటకలో పుష్కలంగా వానలు, వరదలు, వాగులను అడ్డుపెట్టకుండా చూడాలని ఆ ప్రాంతాల ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవి ఈనాటి ఎస్ఆర్టీవీ ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.